Hello friends, ee roju manam telusukundam interlocks. Okay na? So industry lo interlocks anevi chaala important anamata. So prathi daniki interlocks anevi compulsory ga untayi. Meeru ee equipment aina chudandi manaku telini kuda telina atliki kuda untayi. మనకి బయటగా తెలిసిన ఇంటర్లాక్స్ దేనికి ఉంటాయంటే జనరల్గా మీరు చూసే ఉంటారు బెల్ట్ కన్వేయర్స్ ఉంటాయి, అలాగే ఎలక్ట్రికల్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి కదా, ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్స్కి ఉంటాయి. మీరు చూసేదంటే ఇవే అనమాట ఎక్కువగా చూసే. మీరు మోస్ట్ కామన్గా ఎక్కడ చూస్తారంటే కంపల్సరీగా ఉండాల్సిన ఇంటర్లాక్స్ ఎక్కడంటే బెల్ట్ కన్వేయర్స్కి అనమాట. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఫ్యూయల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ అంటారు కదా, కోల్ హ్యాండ్లింగ్, అదే మనం ఏదైతే పర్టికులర్ ఇండస్ట్రీకి ఫ్యూయల్ అనేది ఇస్తున్నాం కదా, ఆ యొక్క ఫ్యూయల్ హ్యాండ్లింగ్ సిస్టంలో కంపల్సరీగా ఈ యొక్క ఇంటర్లాక్స్ అనేవి కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ సర్క్యూట్ బ్రేకర్స్, ఇన్కమింగ్ పవర్ దగ్గర ఇచ్చే దగ్గర బ్రేకర్స్ దగ్గర కంపల్సరీగా ఇంటర్లాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో వాటి గురించి ఈరోజు నేను మీకు థియరిటికల్గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఫర్దర్గా వాటికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికితే నేను ప్రాక్టికల్గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్లాక్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంటర్లాక్స్ అనేవి ఇండస్ట్రీలకు వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు జనరల్గా మీరు ఇండస్ట్రీలకు వచ్చేటప్పటికి మీరు ఎక్కువగా ఇంటర్లాక్స్ ఎక్కడ చూస్తారు, బెల్ట్ కన్వేయర్స్లో చూస్తారు, అలాగే బ్రేకర్స్ దగ్గర చూస్తారు. సో ఈ బ్రేకర్స్ దగ్గర ఏంటంటే ఎలక్ట్రికల్ ప్రొడక్షన్, ఈ బెల్ట్ కన్వేయర్స్ దగ్గర వచ్చేటప్పటికి మెకానికల్ ప్రొడక్షన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు బెల్ట్ కన్వేయర్స్ దగ్గర ఇంటర్లాక్స్ అనేవి ఎందుకు ప్రొవైడ్ చేస్తాను అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఒక బంకర్ ఉంది చూసారు కదా, ఈ బంకర్లో మెటీరియల్ అనేది పడుతుంది. సపోజ్ ఏదో ఒక మెటీరియల్ పడుతుంది. సో ఇప్పుడు ఈ బంకర్లో నుంచి మెటీరియల్ సో ఏదో సపోజ్ ఒక బాయిలర్లో పడాలి. ఓకేనా? ఈ బాయిలర్లోకి ఫీడింగ్ అందిస్తాం ఎక్కడ ఉన్న మెటీరియల్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్కడైనా దీని బిట్వీన్ ఈ రెండింటికి ఈ మూడు ఈ బాయిలర్కి బంకర్కి మధ్యలో ఎన్ని కన్వేయర్స్ ఉన్నాయి, మూడు కన్వేయర్లు ఉన్నాయి, దాంతోపాటు ఒక స్క్రీన్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇది కోల్. ఓకేనా? ఇది బెల్ట్ కన్వేయర్ 1, ఇది స్క్రీన్, ఇది బెల్ట్ కన్వేయర్ 2, ఇది బెల్ట్ కన్వేయర్ 3. సో ఇప్పుడు మీరు ఈ బాయిలర్ని బంకర్ నుంచి బాయిలర్కి మధ్యలో మూడు కన్వేయర్లు ఒక స్క్రీన్ ఉంది. సో ఇప్పుడు ఇందులో మీరు ఏం ఆన్ చేస్తారు ఫస్ట్? సపోజ్ మీరు ఏదో ఆన్ చేస్తారు, ఒకసారి మీరు ఆలోచించండి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం ఆన్ చేయాలంటే ఫస్ట్ మీరు బెల్ట్ కన్వేయర్ 3 ఆన్ చేయాలి. ఓకేనా? తర్వాత బెల్ట్ కన్వేయర్ 2 ఆన్ చేయాలి, తర్వాత స్క్రీన్ ఆన్ చేయాలి, తర్వాత బెల్ట్ కన్వేయర్ 1 ఆన్ చేయాలి. ఓకేనా? ఇలా ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ ఇది ఆన్ చేశారనుకోండి, సో ఇది ఫ్రీగా తిరుగుతుంది. అంటే తర్వాత ఆన్ చేశారనుకోండి, ఇది ఫ్రీ నార్మల్ లోడ్లో తిరుగుతుంది, ఇది కూడా నార్మల్ లోడ్లో తిరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది ఆన్ చేస్తామో ఇది కూడా నార్మల్ లోడ్లో తిరుగుతుంది. సో ఇప్పుడు బెల్ట్ కన్వేయర్ డ్యాంపర్ ఉంటుంది. సో ఈ డ్యాంపర్ ఓపెన్ చేయగానే వచ్చిన మెటీరియల్ వచ్చినట్టే వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఇలాగా. సో సపోజ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సపోజ్ ఇది కరెక్ట్ ప్రాసెస్ అనమాట ఆన్ చేసేటప్పుడు. ఓకేనా? ఆఫ్ చేసేటప్పుడు ఎలా ఆన్ చేస్తారు, బెల్ట్ కనెక్టర్ 1, బెల్ట్ స్క్రీన్, బెల్ట్ కనెక్టర్ 2, బెల్ట్ కనెక్టర్ 3 ఆన్ చేయాలి. ఓకే, ఆఫ్ చేయాలి. ఓకేనా? సో సపోజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు బెల్ట్ కనెక్టర్ 1 ఆన్ చేశారు అనుకోండి, తర్వాత స్క్రీన్ ఆన్ చేసి 2 ఆన్ చేసి 3 ఆన్ చేశారు అనుకోండి, ఏం జరుగుతుందంటే ఇందులో బంకర్ అనేది బంకర్ ఉంది కదా, దీనికి డ్యాంపర్ ఓపెన్ చేసేసారు. ఓకేనా? సో డ్యాంపర్ ఓపెన్ చేసేగానే ఇది ఆన్ చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేస్తారు, ఇది ఏం చేస్తారో ఆన్ చేయలేదు, అప్పుడు ఎక్కడున్న మెటీరియల్ అంతా జామ్ అయిపోతుంది, దీని మీద పడిపోతుంది. సో మెటీరియల్ ఇవ్వనప్పుడు ఏమవుతుంది, మోటార్ లోడ్ అనేది తీసుకుంటుంది, ఎక్కువ లోడ్ తీసుకుంటుంది, అప్పుడు ఏమవుతుంది ఇది కూడా మెటీరియల్ అనేది జామ్ అయిపోతుంది, ఎక్కడ ఇందులో ఉన్న మెటీరియల్ అంతా ఇందులో పడిపోతుంది, జామ్ అయిపోతుంది. సో ఇందులో ఇది మోటార్ లోడ్ తీసుకుంటుంది, సో ఇందులో మెటీరియల్ కూడా ఫుల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మోటార్స్ అనేవి స్టార్టింగ్ లోడ్ అనేవి ఎక్కువ తీసుకుంటాయి. సో ఈ లోడు ఎక్కువైపోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, మోటార్ అనేది ట్రిప్ అయిపోతుంది అనమాట. తర్వాత ఏమవుతుంది, ఎందులో ఉన్న మెటీరియల్ ఎందులో పడిపోతుంది, ఇది ఆన్ అవ్వలేదు, ఎక్కడ మెటీరియల్ జామ్ అయిపోతుంది మళ్ళీ. సో అప్పుడు ఇది ఆన్ చేశారు, మళ్ళీ ఎక్కడ ఉన్న మెటీరియల్ మళ్ళీ ఎక్కడ జామ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఇది ఆన్ అవ్వలేదు, ఆన్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, మొత్తం చాలా మొత్తం మెటీరియల్ కన్వేర్షన్ అనేది ట్రిప్ అయిపోతాయి అనమాట. ఇలా కాకుండా ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇంటర్లాకింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒకవేళ ఇంటర్లాక్స్ లేకపోతే మీరు ఏం ఆన్ చేస్తారు, ఫస్ట్ బీసీ 3 ఆన్ చేయాలి, తర్వాత 2 ఆన్ చేయాలి, 1 ఆన్ చేయాలి, స్క్రీన్ ఆన్ చేయాలి, 1 ఆన్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆన్ చేయకపోతే ఏమేం జరిగింది, రివర్స్లో ఆన్ చేశారనుకోండి మెటీరియల్ మొత్తం జామ్ అయిపోయి ట్రిప్ అయిపోతాయి అనమాట. ఒకవేళ ఫర్దర్ గిన్ మిస్టేక్ ఇంటర్లాక్ లేకపోతే ఇలా జరిగిద్ది. సపోజ్ మీరు ఇంటర్లాక్ ఎలా ఏం చేస్తారు, సపోజ్ బెల్ట్ కన్వేయర్ 3 నుంచి బెల్ట్ కన్వేయర్ 2, బెల్ట్ కన్వేయర్ స్క్రీన్,
తర్వాత బెల్ట్ కన్వేయర్ 1. సో ఇప్పుడు మనం ఇంటర్లాక్స్ ఎలా ప్రొవైడ్ చేయాలంటే 3 ఆన్ చేస్తే 2 ఆన్ అవ్వాలి, 2 ఆన్ అయితే స్క్రీన్ ఆన్ అవ్వాలి, స్క్రీన్ ఆన్ అయితే 1 ఆన్ అవ్వాలి. అలా యాడ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే మనం 3 ఆన్ చేస్తామా అప్పుడు 2 ఆన్ అయ్యింది. సో ఇది ఆన్ చేయడం కావద్దుగా, అప్పుడు మెటీరియల్ అనేది కూడా జామ్ అవ్వదు. ఓకేనా? డ్యాంపర్ ఓపెన్ చేసింది, ఇది ఆన్ చేసిన తర్వాత డ్యాంపర్ ఓపెన్ చేయాలి. ఇది ఆన్ చేయకముందు డ్యాంపర్ ఓపెన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమైనా మెటీరియల్ పడిపోయి జామ్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇంటర్లాక్స్ ఎలా ప్రొవైడ్ చేయాలంటే 2 నుంచి 3 నుంచి 2 నుంచి స్క్రీన్ కి, స్క్రీన్ నుంచి 1 కి ఎలా ప్రొవైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 3 ఆన్ చేసిన తర్వాత 3కి ఎప్పుడైతే ఆన్ అవుతుందో 2కి సప్లై అవుతుంది, 2కి ఎప్పుడైతే ఆన్ అవుతుందో స్క్రీన్కి సప్లై అవుతుంది, స్క్రీన్కి ఎప్పుడైతే సప్లై అవుతుందో 1కి ఆన్ అవుతుంది, అలాగనమాట. సో ఇప్పుడు మీరు ఆఫ్ చేసేటప్పుడు ఎట్లా ఆఫ్ చేస్తారు, 3 ఆఫ్ చేసేస్తే మొత్తం అన్నీ ఆగిపోతాయి అనమాట. ఇది ఇంటర్లాకింగ్ అంటే. ఓకేనా? సో ఈ విధంగా ఇంటర్లాక్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి, లేదంటే మెటీరియల్ మొత్తం జామ్ అయిపోతుంది, మీకే ఇబ్బంది అనమాట. ఓకేనా? ఫర్దర్ గా మెకానికల్ గా ప్రాబ్లం వచ్చేస్తుంది, లోడ్లు అనేవి అవి పెరిగిపోయి మెకానికల్ చాలా ప్రాబ్లం వస్తుంది, ఎలక్ట్రికల్ కూడా రీసెట్ ట్రిప్ అయిపోతాయి మోటార్స్. ఓకేనా? సో ఇంటర్లాక్స్ అనేవి కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. ఆన్ చేసేటప్పుడు ఫస్ట్ BC3 ఆన్ చేయాలి, తర్వాత 2 ఆన్ చేయాలి, తర్వాత స్క్రీన్ ఆన్ చేయాలి, 1 ఆన్ చేయాలి. సో ఆఫ్ చేసేటప్పుడు ఎలా ఆఫ్ చేస్తారంటే 1 ఆఫ్ చేయాలి. ఓకేనా? తర్వాత స్క్రీన్ ఆఫ్ చేయాలి, తర్వాత ఫస్ట్ డ్యాంపర్ క్లోజ్ చేసిన తర్వాత 1 ఆఫ్ చేయాలి, 1 ఆఫ్ చేసి స్క్రీన్, స్క్రీన్ తర్వాత 2 తర్వాత ఇదన్నమాట, అలాగనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం బ్రేకర్స్ కోస్తాం. ఓకేనా? సో ఇది, సో ఈ సింబల్ ఏంటంటే ఈ రెండు బ్రేకర్లు ఉన్నాయి. సో ఇది జనరేటర్ బ్రేకర్ అనుకోండి, ఇది గవర్నమెంట్ పవర్ బ్రేకర్, ఈ రెండింటికి ఇంటర్లాక్ ఉంది. అంటే ఇది ఆన్ అయితే ఇది ఆన్ అవ్వకూడదు, ఇది ఆన్ అయితే ఇది ఆన్ అవ్వకూడదు, ఇది ఇంటర్లాక్ అనమాట. సో ఎప్పుడైతే ఎలక్ట్రికల్లో మీ ఈ సింబల్ చూసారంటే ఇక్కడ ఇంటర్లాకింగ్ ఉంది ఈ రెండింటికి, అయితే ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ అయినా ఇంటర్లాకింగ్ ఉంది. సో మనకి పవర్ వచ్చేటప్పుడు ఫస్ట్ మనకి ఇన్కమింగ్ పవర్ వచ్చేది దేనికి వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి దేనికి వస్తుంది, బ్రేకర్కి వస్తుంది. సో బ్రేకర్ నుంచి దేనికి వస్తుంది, బ్రేకర్ పవర్ కంట్రోలింగ్ సెంటర్ అనమాట, PCC అనమాట, PCC నుంచి MCC అనమాట, MCC నుంచి ఫీల్డ్కి వెళ్తుంది. ఓకేనా? PCC అంటే పవర్ కంట్రోలింగ్ సెంటర్, MCC అంటే మోటార్ కంట్రోలింగ్ సెంటర్, మోటార్ కంట్రోలింగ్ సెంటర్ నుంచి ఫీల్డ్కి వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ మనకి పవర్ వచ్చేసి 2 సోర్సెస్ త్రూగా మనం పవర్ అనేది వాడుతున్నాం. ఓకేనా? 2 విధాలుగా మనం పవర్ వాడుతాం, ఎందుకంటే మనకి ఏదైతే కంపెనీ ఉందో అది ప్రొడక్షన్ లాస్ అవ్వకుండా. ఓకేనా? మనకి కరెక్ట్ ప్రొడక్షన్ కావాలంటే కంపల్సరీగా 2 డిఫరెంట్ సోర్సెస్ అనేది పవర్ వాడాలి, ఏదంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు అందుకనే పవర్కి. ఓకేనా? ఇండస్ట్రీకి. సో ఇప్పుడు నేను గవర్నమెంట్ పవర్ తీసుకున్నాను, అలాగే డీజీపీ. సపోజ్ ఇందులో గవర్నమెంట్ పవర్ పోయిందనుకోండి, గవర్నమెంట్ పవర్ పోయింది, అప్పుడు ఏమైంది, మనం డీజీ బ్రేకర్ అనేది ఆన్ చేసాం. ఓకేనా? సో డీజీ బ్రేకర్ ఆన్ చేసేటప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న పవర్ మొత్తం అన్నిటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్లాకింగ్ అనేది లేదు, అప్పుడు ఏమైంది, ఇక్కడ పవర్ వచ్చింది. సో ఇక్కడ ఎక్కడ పవర్ వచ్చింది, ఇక్కడ పవర్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైనా గవర్నమెంట్ పవర్ మీరు చూసారంటే స్టార్టింగ్ ఏదైతే వోల్టేజ్ ఉందో చాలా ఎక్కువలో వేస్తాడు, చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే సర్టెన్ లోడ్ పడుతుందో మనకు వచ్చే ఫీడర్ నుంచి సబ్స్టేషన్ నుంచి వచ్చే ఫీడర్ వచ్చే లైన్లు ఏవేమి అండ్ లోడ్ పడుతుందో అప్పుడు ఈ యొక్క వోల్టేజ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఆ సమయంలో ఎక్కడ వోల్టేజ్ అనేది మ్యాచింగ్ లేదనుకోండి, కరెక్ట్గా సమానంగా లేదనుకోండి, బ్రేక్ అనేది ట్రిప్ అయిపోతుంది అనమాట, ఫీడర్స్ అన్ని ట్రిప్ అయిపోయి ప్రాబ్లం వచ్చేస్తుంది, ప్రొడక్షన్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట ఈ ఎక్విప్మెంట్స్. ఓకేనా? అలా డ్యామేజ్ అవ్వకుండా ఈ యొక్క ఇంటర్లాకింగ్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ బ్రేకర్ ఆన్ అయినప్పుడు ఈ బ్రేకర్ ఆఫ్ అవ్వాలి, ఈ బ్రేకర్ ఆఫ్ అయినప్పుడు ఈ బ్రేకర్ ఆన్ అవ్వాలన్నమాట. కంపల్సరీగా ఈ యొక్క ఇంటర్లాక్స్ అనేవి కంపల్సరీగా ఎలక్ట్రికల్స్ వచ్చేటప్పటికి కంపల్సరీగా ఇంటర్లాక్స్ అనేవి ఉంటాయి. ఇంకో ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంటర్లాక్స్ అంటే ఇవి. ఓకేనా? ఇంకా ఏంటంటే, ఇంకా ఏం చెప్పాలి, చాలా ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి ఇవే కాదు, ఇంకా జనరేటర్ ప్రొడక్షన్స్లో కూడా ఇంటర్లాక్స్ ఉంటాయి. జనరేటర్లో వైండింగ్ టెంపరేచర్ పెరిగిపోతే ట్రిప్ అయిపోవాలని, ఇందాక మోటార్ టెంపరేచర్ పెరిగిపోతే ట్రిప్ అయిపోవాలని, అవన్నీ ఏంటంటే ఇంటర్లాక్స్ అనమాట. ఎందుకంటే మన యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎక్విప్మెంట్ని మనం ప్రొటెక్షన్ అవ్వాలి డ్యామేజ్ అవ్వకుండా. ఎందుకంటే హైలీ ఎక్స్పెన్సివ్ కాబట్టి మన ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్స్ హైలీ ఎక్స్పెన్సివ్ కాదు, మనకి డ్యామేజ్ జరగకుండా, యాక్సిడెంట్ జరగకుండా ఈ యొక్క ఇంటర్లాక్స్ అనేవి కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారనమాట ఇండస్ట్రీలో. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా నేను చేసే వీడియోస్లో ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను ఇంటర్లాక్స్ అనేవి ఎలా చేస్తారు. ఓకేనా? సో ఇంటర్లాక్స్ అనేవి ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, రేపు రాబోయే వీడియోలో ఏదైతే రేపు ఫర్దర్గా వీడియోస్ చేస్తానో అందులో మీకు బెల్ట్ కన్వేయర్ ఇంటర్లాక్స్లో, అంటే స్టార్టర్కి ఇంటర్లాక్స్ అనేవి ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి నేను మీకు చెప్తాను. సో ఇంకా ఇవే కావు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్లాక్స్ ఉన్నాయి. ఓకేనా? PID కంట్రోలర్స్ గురించి, అలాగే టెంపరేచర్లో ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్స్, జనరేటర్ ఫాల్ట్స్,
అలాగే మైక్రోప్రాసెసర్ కంట్రోల్ రిలేస్, ఇంకా మోటార్ ప్రొడక్షన్ రిలేస్ అని, జనరేటర్ ప్రొడక్షన్ రిలేస్ అని, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్, చాలా డిఫరెంట్ టైప్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో ఆ వీడియోస్ మీరు చూడండి. ప్రస్తుతానికి ఒక ఇంటర్లాక్స్ అనేవి ఇవే అనమాట, బేసిక్ అనమాట. ఇది ఇంటర్లాక్స్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఓకేనా? ఫర్దర్గా చేసే వీడియోస్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.